ప్రపంచంలో ఏ దేశంలో లేనిది మన దేశంలో బాగా ఎక్కువగా ఉన్నది దైవ చింతన దేవుడు అంటే చాలా చాలా ఇష్టం అయితే దేవుడి మీద ఇష్టం మనం ఇక్కడ పెట్టుకోవచ్చు ఇంట్లో పెట్టుకోవచ్చు కానీ బిజినెస్ లోకి తీసుకురావాలని చూస్తాం అలా తీసుకురావాలని చూసినప్పుడు అదే ఒక్కోసారి మన బిజినెస్ ఎదుగుదలకి అడ్డుపడుతుంది ఉదాహరణకి మీరు ఒక బట్టల్ షాప్ పెట్టారు ఆ బట్టల్ షాప్ పేరు తిరుమల ఫ్యాషన్స్ మీ బట్టల్ షాప్ లో చాలా మంచి ప్రైస్ కి ఎక్సలెంట్ క్వాలిటీ బట్టలు దొరుకుతాయి మీరు ఎక్కడో బాంబే లేకపోతే తిరుచూరు అక్కడికి వెళ్ళో మొత్తానికి వెతికి వెతికి బెస్ట్ బట్టలు తీసుకొచ్చారు చెప్పాలంటే మీ షాప్ లో ఉన్న సరుకు చూస్తే ఎవరు వేరే షాప్కి వెళ్లరు మీ దగ్గరికి వస్తారు ఇంత బెస్ట్ ప్రోడక్ట్ పెట్టుకుని ఉన్నారు కానీ షాప్ పేరు తిరుమల ఫ్యాషన్స్ మీరు షాప్ పెట్టిన తర్వాత కొంతమంది కస్టమర్లు వేరే ఊరు నుంచి వచ్చి అక్కడ వెళ్తూ ఏదో షాపింగ్ చేసుకుందాం మీ షాప్ దగ్గర ఆగారు చక్కగా బట్టలు తీసుకున్నారు అండ్ వాళ్ళ ఊరు వెళ్ళిన తర్వాత కూడా ఈ బట్టలు భలే ఉన్నాయి భలే ఉన్నాయని అందరూ అంటున్నారు ఎక్కడ తీసుకున్న ఈ బట్టలు ఇంత క్వాలిటీగా ఉన్నాయని అప్పుడు వాళ్ళు కొంచెం ఆలోచించి అది ఆ షాప్ పేరు ఏదో ఉందబ్బా తిరుమలను శ్రీనివాస బాలాజీ ఏడుకొండలు ఏదో ఉందబ్బా ఇట్లాగా వెంకటేశ్వర స్వామి పేరు వస్తుంది ఇలా అర్థం కాకుండా చెప్తారు పొరపాటున ఆ టైంకి కి కనుక మీ బట్టల షాప్ లో తీసుకున్న కవర్ ఏదైతే ఉందో ఆ కవర్ వాళ్ళ దగ్గర ఉందనుకోండి ఆ కవర్ చూసి ఆ ఫోన్ నెంబర్ వాళ్ళతో చెప్తారు కానీ ఇదంతా ఎవరన్నా చేస్తారా ఆలోచించండి ఆ కవర్ ఆ టైం కి వాళ్ళ దగ్గర ఉంటుందా చాలా మంది ఆ కవర్ ని గ్రోసరీస్ కోసం దేనికోసం వాడేస్తారు ఆ బిల్స్ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోరు మళ్ళీ ఆ ఊరు వచ్చి వాళ్ళు బట్టలు తీసుకోరు కదా సో లోకల్ గా అయితే కొంతమేర వరకు అదే ఈ విగ్రహం దగ్గర ఉంటది సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఉంది కదా ఆ విగ్రహం పక్క సందు ఇలాగేదైనా చెప్తారు అంటే లోకల్ షాప్ అనుకోండి ఇక్కడ సందు మొదట్లో ఇక్కడ దీని మెడికల్ షాప్ పక్కన ఉంటుంది ఈ గుర్తులనే చెప్తారు కానీ చాలా మందికి అంత స్పష్టంగా చెప్పే ఓపిక గానే ఇంట్రెస్ట్ గానే ఉండదు అండ్ కొన్ని సందర్భాల్లో అది కుదరదు కూడా అంటే మీ షాప్ కి ఒక కస్టమర్ రాకుండా కేవలం మీ పేరు వల్లే కన్ఫ్యూజ్ అయిపోయి తిరుమలనా శ్రీనివాసానా వెంకటేశ్వరనా ఇలా కన్ఫ్యూజ్ అయిపోయి మానేశాడు అలా కాకుండా మీరు ఇంకో పేరు పెట్టారని అనుకుందాం మీరు పెట్టిన పేరు కనుక మెమరబుల్ గా ఉంది అనుకోండి కస్టమర్ మన దగ్గరికి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దేవుడి పేర్లు వద్దు అంటే అందరికీ కోపం వస్తుంది చాలా పర్సనల్ గా తీసుకుంటారు కాబట్టి నేను ఒక ఐడియా చెప్తాను మీరు డైరెక్ట్గా దేవుడి పేరు పెట్టకుండా దేవుడి పేరు ముందు ఏదైనా పెట్టండి ఉదాహరణకి మీ షాప్ పేరు లక్ష్మీ మోటార్స్ అనుకుందాం మీరు డైరెక్ట్గా లక్ష్మీ మోటార్స్ అని పెట్టకండి పవర్ లక్ష్మీ మోటార్స్ అని పెట్టండి దాని ముందు మనం పవర్ అనే వర్డ్ యాడ్ చేసాం మీరు ఇప్పుడు శ్రీనివాస ఫ్యాషన్స్ లేదంటే బాలాజీ ఫ్యాషన్స్ అనేది మీ షాప్ పేరు అలా కాకుండా స్టార్ బాలాజీ గోల్డెన్ బాలాజీ డైమండ్ బాలాజీ ఇలా పెట్టండి నార్మల్గా దేవుడు పేరు అంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం కానీ ఎప్పుడైతే స్టార్ బాలాజీ లేకపోతే స్టార్ యునో వెంకటేశ్వర ఇట్లా పెట్టే ఉంటే కనుక కొద్దిగా మనకు అది మెమరబుల్గా ఉండే అవకాశం ఉంటుంది సో మీ షాప్ పేరు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మెమరబుల్గా ఉండి తీరాలి అండ్ మీరు సపోజ్ బట్టల షాప్ అనుకోండి కొంతమంది కీచైన్స్ లాంటివి ఇస్తారు నార్మల్గా వెంకటేశ్వర స్వామి కీచైన్ ఇచ్చే కన్నా కూడా డైమండ్ షేప్లో ఉండి మధ్యలో వెంకటేశ్వర స్వామి సింబల్స్ కానీ నామాలు కానీ లేకపోతే ఆయన యూనో చిన్న బొమ్మ లాంటిది ఉంటుంది కదా సో ఈ డైమండ్ షేప్లోది ఇచ్చారనుకోండి డైమండ్ వెంకటేశ్వర స్టోర్ ఇలా గుర్తుండిపోతుంది బట్టలు కొన్న మీ కస్టమర్స్కి వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉన్న ఒక కవర్ ఇస్తారు దానికన్నా కూడా ఆ మొత్తం కవర్ మీద డైమండ్ ప్యాటర్న్ ఉండాలి అంటే డైమండ్స్ మొత్తం ఇట్లా డైమండ్ 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 ఇట్లా మొత్తం చాలా డైమండ్స్ ఉండాలి రకరకాల డైమండ్ షేప్స్ లేకపోతే ఒక పెద్ద డైమండ్ షేప్ ఉండాలి ఎప్పుడైతే మీరు ఇట్లాంటివి తయారు చేస్తారో కవరు వాళ్ళకి ఇదేదో డైమండ్ షాప్ లేకపోతే డైమండ్ వెంకటేశ్వర ఇలా గుర్తుండిపోతుంది డైరెక్ట్గా మనం దేవుడి పేర్లు వాడకుండా ఇండైరెక్ట్గా కూడా మనం దేవుడిని మన బిజినెస్లోకి ఇన్కార్పరేట్ చేయొచ్చు ఇప్పటివరకు నేను చెప్పింది ఒక యాంగిల్ దీన్ని మనం ఇంకొద్దిగా డీప్గా ఆలోచిస్తే మనకి బెటర్ ఐడియాస్ వస్తాయి ఉదాహరణకి మీది ఏసీ రిపేర్ అనుకోండి డైరెక్ట్గా దానికి దేవుడి పేరు పెట్టచ్చు నార్మల్ దేవుళ్ళ పేర్లు కాకుండా వాయుదేవ ఏసీ రిపేర్ అని పెట్టచ్చు ఉదాహరణకి మీరు ఒక బైక్ వాషింగ్ లేదంటే కార్ వాషింగ్ బిజినెస్లో ఉన్నారు మీరు ఏం చేయొచ్చు అంటే గంగాదేవి అని పెట్టుకోకుండా గంగా కార్ అనో ఇట్లా అంటే నీళ్లతో కనెక్ట్ అయి ఉంది కదా అలా పెట్టకుండా పాతాళ గంగా కార్ వాషన్ పెట్టచ్చు ఇది కొద్దిగా యూనో సాలిడ్గా ఉంటుంది పేరు నాకు అంత సెంటిమెంట్స్ ఏం లేవండి నేను యూనో మానవవాదిని లేకపోతే నాకు దేవుడి మీద నమ్మకాలు లేవండి మాక్సిమం నేను దేవుడి పేర్లు అవాయిడ్ చేయమని చెప్తాను బట్ ఒకవేళ పెట్టాలంటే కనుక ఖచ్చితంగా ఒక ట్విస్ట్ తో పెట్టండి ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ఒక పదో ఇరవయో పేర్లు ఉంటాయి అందరూ వాడే పేర్లు శ్రీనివాస బాలాజీ అండ్ తిరుమల ఇట్లాంటివన్నీ వాడతారు చాలా తక్కువ మందికి తెలిసిన పేర్లు కొన్ని ఉంటాయి లక్ష్మీదేవి పేరు కూడా మనకి రకరకాల లక్ష్మీదేవి పేర్లు ఉంటాయి బాగా ఫేమస్ అయిన పేర్లు కొన్ని ఉంటే చాలా తక్కువ మందికి తెలిసిన పేర్లు కొన్ని ఉంటాయి అలాగని మీరు మరీ నోరు తిరగని పేర్లు పెట్టకండి ఫర్ ఎగ్జాంపుల్ పురుహూతిక అని ఒక పేరు ఉంటుంది అది ఏదో అది లక్ష్మీదేవి పేరు ఎవరిదో లేకపోతే తమ దేవత పేరు అది పెడితే ఎవరికి అర్థం కాదు నోరు తిరగని కూడా తిరగదు సో కొత్త పేర్లు పెట్టండి సింపుల్గా అర్థం అవ్వాలి గుర్తుండిపోవాలి అండ్ డిఫరెంట్గా ఉండాలి నీకు అర్థం అవుతుంది కదా చిన్న పిల్లల్ని చూసుకునే బేబీ కేర్ సెంటర్స్ లేకపోతే డే కేర్ సెంటర్స్ ఉంటాయి వాటికి మనం ఎలాంటి పేర్లు పెట్టచ్చు పిల్లలు మనం అక్కడ వదిలేస్తున్నాం అంటే మెయిన్ మన ప్రయారిటీ ఏంటి సేఫ్టీ ఆ బేబీ కేర్ సెంటర్ పేరు రక్ష బేబీ కేర్ సెంటర్ అని పెడితే ఆల్మోస్ట్ అది దేవుడు రక్షిస్తాడు మిమ్మల్ని అన్నట్టు అంటే రక్ష అన్న లేకపోతే రక్షణ అన్నా కూడా మనకి మోస్ట్లీ దేవుడి రక్ష ఏదైనా తాయిత కట్టేటప్పుడు కూడా రక్ష అన్న మాట వాడతారు సో ఎప్పుడైతే రక్ష బేబీ కేర్ సెంటర్ అన్నారో దానికి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది రక్ష స్ట్రాంగ్ వర్డ్స్ మీరు డిజైన్ చేసే ఫాంట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి సో రక్ష బేబీ కేర్ సెంటర్ అనే కానీ అది చాలా యూనో స్ట్రాంగ్గా అనిపిస్తుంది మనకు కొద్దిగా నమ్మకం కూడా ట్రిగ్గర్ అవుతుంది అది చెప్పింది మొత్తం వాళ్ళు చేస్తారని కాదు బట్ ఇన్స్టెంట్గా మనం విన్నప్పుడు రక్ష అన్న మాట చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది ఇక్కడ కూడా దేవుడి పేరు వాడకుండా మనకి ఆల్మోస్ట్ లైక్ ఆ ఎఫెక్ట్ ఇస్తున్నాం ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారు రియల్ ఎస్టేట్లో నార్మల్గానే విశ్వకర్మ రియల్ ఎస్టేట్ అంటారు విశ్వకర్మ అంటే ఆయన దైవశిల్పి అంటే దేవుడికి అండ్ దేవతలకి ఇళ్ళు తయారు చేసి అక్కడ ఉండే ఒక ఇంజనీర్ ఆర్ ఆర్కిటెక్ట్ సో బేసికలీ ఈజ్ ద బిల్డర్ ఆయన మొత్తం అన్ని పెద్ద పెద్ద వెపన్స్ అవచ్చు లేకపోతే ఇంకా యూనో కన్స్ట్రక్షన్స్ దేవుళ్ళకి కావాల్సిన ఇళ్ళు అవన్నీ ఆయన డిజైన్ చేస్తాడు ఐ థింక్ కుచేలుడికి మొత్తం డిజైన్ చేయడానికి కృష్ణుడు నియమించే వ్యక్తి ఆయనే విశ్వకర్మ సో మీరు విశ్వకర్మ అని పెట్టకుండా దైవశిల్పి అని పెట్టచ్చు దైవశిల్పి వెంచర్స్ లేకపోతే దైవశిల్పి కన్స్ట్రక్షన్స్ దైవశిల్పి బిల్డర్స్ మనకు ఎలా అనిపిస్తుంది అంటే అంటే దేవుళ్ళకి ఇల్లు కట్టే వ్యక్తి అన్ అది చాలా రిచ్గా అనిపిస్తుంది దైవశిల్పి వెంచర్స్ దైవశిల్పి ఇట్ సో ఇట్స్ అ వెరీ పెక్యులర్ నేమ్ మనం సరిగ్గా మార్కెటింగ్ చేసుకుంటే ఈ పేరు బాగా బలంగా గుర్తుంటుంది దైవశిల్పి అక్కడ కూడా మీరు చూడండి కన్ఫ్యూజన్ పేర్లు కాకుండా విశ్వకర్మ దైవశిల్పి ఇవి మెమరబుల్ నేమ్స్ ఇప్పుడు ఇంక ఎగ్జాంపుల్ చూద్దాం మీకు ఒక సిమెంట్ బిజినెస్ ఉంది లేకపోతే రియల్ ఎస్టేట్కి అవసరమైన ఈ స్టీల్ లేదంటే ఐరన్ రాడ్స్ ఏవి ఉంటాయి చూసారా కన్స్ట్రక్షన్లో వాడతారు పిల్లర్స్లో వాడేవి సో ఆ బిజినెస్ ఉంది బేసికలీ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అని మీరు సప్లై చేస్తారు మీరు ఎలాంటి పేరు పెట్టచ్చంటే స్ట్రెంత్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది దేవుళ్ళల్లో స్ట్రాంగ్ దేవుడు ఎవరు ఇన్స్టెంట్ గా మనకు గుర్తొచ్చేది ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామికి కూడా రకరకాల పేర్లు ఉంటాయి బట్ ఆంజనేయ స్వామి అనగానే స్ట్రెంత్ ఆంజనేయ స్వామి అనగానే ఇట్ ఈస్ టూ టూ ఆబ్వియస్ అలా కాకుండా హిందూ మైథాలజీలో భీముడు భీమా స్టీల్ ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంది చూడండి భీమా స్టీల్ ఇక్కడ బలరాముడు కూడా చాలా బలవంతుడు అని కొద్దిగా మనకి పురాణాలు వీటి గురించి ఐడియా ఉన్న వాళ్ళకి తెలుసు అండ్ మనందరికీ తెలుసు కదా కురుక్షేత్రంలో బలరాముడు కనుక ఎంటర్ అయితే చాలా మందికి సింగిల్ హ్యాండెడ్లో లేప పడేసేవాడు అని కూడా ఉంది పేరు కానీ ఆయన మెయిన్ స్ట్రీమ్ కాదు అంటే అందరికీ తెలిసిన ఫేమస్ పేరు కాదు మళ్ళీ నేను ఇక్కడ రాముడు అనేది ఉంది కదా బలరామ్ ఈ రామ్ అనే పేరు అందరూ ఓవర్గా యూజ్ చేసింది సో బలరాం ఇందులో నుంచి మనం ఎక్స్క్లూడ్ చేయాలి ఇంకా స్ట్రెంత్ ని మనకు గుర్తు తెచ్చే పేర్లు ఇంకేమున్నాయి నాకు గుర్తు రావట్లేదు బట్ మీకు ఏదైనా గుర్తు వస్తాయని కింద కామెంట్ చేయండి ఉదాహరణకి మీరు ఏదైనా ఒక హోటల్ పెట్టాలనుకుంటున్నారు హోటల్ అనగానే నార్మల్గా అందరూ దేవుడి పేరు ఏం పెడతారండి అన్నపూర్ణ హోటల్ అన్నపూర్ణ ఇది వినటానికి కూడా మనకి చెవుల్లో అమృతం ఉంటుంది అన్నపూర్ణ నార్మల్ హోటల్ కన్నా అన్నపూర్ణ హోటల్ అని కానీ ఎందుకు మనకు ఒక ఎమోషన్ ట్రిగర్ అవుతుంది ఇది ఓకే బట్ మీ ఊళ్ళో అసలు హోటల్స్ ఏం లేవు చాలా తక్కువ ఉన్నాయి అందులో అన్నపూర్ణ హోటల్ అంటే ఫ్యాంటాస్టిక్ బట్ అన్నపూర్ణ అనే పేరుతో చాలామంది అప్పటికే హోటల్ పెట్టేశారు అనుకోండి మీరు అక్షయపాత్ర హోటల్ అని పెట్టచ్చు అక్షయ పాత్ర అంటే మేము అందరికీ తెలుసు కదండి ద్రౌపది అండ్ పాండవులు వీళ్ళందరూ అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ ఫుడ్ కావాలి కదా దానికోసం సూర్య భగవానుడు వీళ్ళకి ఇస్తాడు సో బేసికల్లీ అక్షయ పాత్ర అంటే ఇట్ ఈస్ అ వెజల్ గివెన్ బై గాడ్ దేవుడు ఇచ్చిన పాత్ర సో దాని నుంచి జనరేట్ చేసిన ఫుడ్ ఎంత బాగుంటుంది అక్షయ పాత్ర రెస్టారెంట్ చాలా చాలా స్ట్రాంగ్ గా ట్రెడిషనల్ గా కొద్దిగా డివోషనల్ టచ్ తో ఉంది లేకపోతే మీరు ఏదైనా ఒక చిన్న టిఫిన్ సెంటర్ రన్ చేస్తున్నారు దానికి హడావిడిగా పెద్ద పెద్ద పేర్లు పెట్టిన దానికన్నా కూడా సింపుల్ గా అందరి నోట్లో ఈజీగా నానే పేరు ఒకటి పెట్టచ్చు చాలా బాగుంది టిఫిన్ సెంటర్ మీరు బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నారు నార్మల్ గా బ్యూటీ పార్లర్ అనగానే పింకీస్ బ్యూటీ పార్లర్ చిట్టీస్ బ్యూటీ పార్లర్ ఇలా పెడతారు అలా కాకుండా దేవకన్యా బ్యూటీ పార్లర్ ఆన్ డైలీ బేసిస్ అక్కడ దేవతలు రోజు అలా వచ్చి మేకప్ చేసుకుని వెళ్ళిపోతారు సో దేవకన్యా బ్యూటీ పార్లర్ మీరు ఒక డెంటిస్ట్ అనుకోండి పళ్ళు స్ట్రాంగ్ అవుతాయి మీ దగ్గరికి వస్తే వాట్ ఎవరు మీరు ఆ డెంటల్ రిపేర్స్ అన్ని చేస్తూ ఉంటారు సో మీరేం పెట్టచ్చు వజ్రం డెంటల్ హాస్పిటల్ ఇలా పెట్టుకోవచ్చు సో బేసికలీ వజ్రా ఇస్ అంటే మీ పళ్ళు వజ్రా లాగా స్ట్రాంగ్ అవుతాయని అర్థమైంది కదా బోల్డ్ అండ్ ఎగ్జాంపుల్స్ చూసాం మన బిజినెస్ పేరు ఏదైతే ఉందో అది మెమరబుల్గా కొద్దిగా డిఫరెంట్గా స్ట్రాంగ్గా అందరి మైండ్లో రిజిస్టర్ అయ్యే పేరు పెట్టుకోవాలి ఈ వీడియో మీరు ఇక్కడ వరకు చూసారంటే మీరు చాలా చాలా సీరియస్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు దాని గురించే ఈ నాలెడ్జ్ అంతా మీరు గ్యాదర్ చేస్తున్నారు ఫాంటాస్టిక్ మీలా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళ కోసమే నేను ఒక క్లాస్ తయారు చేశాను అది నాలుగు గంటల బిజినెస్ క్లాస్ ఖచ్చితంగా మీరు ఆ క్లాస్ చూడండి ఇప్పుడే తీసుకుంటే ఒక మంచి ఆఫర్ నడుస్తుంది మీకు ఆ బిజినెస్ క్లాస్కి సంబంధించిన వివరాలు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో నాకు బిజినెస్ క్లాస్ కావాలి అని మెసేజ్ పెట్టండి వాట్సాప్ లేని వాళ్ళు ఒక ఎస్ఎంఎస్ చేయండి నేను మీ క్లాస్కి సంబంధించిన అన్ని వివరాలు పంపిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ యూ గైస్ ఆర్ ట్రూలీ ట్రూలీ అమేజింగ్ సియా